అప్పట్లో మోహన్ బాబు తన కాలేజీలకి ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదని ఎన్నికలకు ముందు ఎంత రచ్చ చేశారో చూసాం. నిజానికి ఆయన కాలేజీలకే కాదు, చంద్రబాబు హయాంలో అన్ని కాలేజీలకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు. కేవలం చివరి సంవత్సరం మాత్రమే పెండింగ్లో ఉంది. దానికోసం మోహన్ బాబు రోడ్డు మీదకి వచ్చి మరీ హడావుడి చేశారు. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. 3,500 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉందని సమాచారం ఉంది. మరి మోహన్ బాబు ఇప్పుడు ఎందుకు రచ్చ చేయట్లేదని ప్రశ్నిస్తున్నారు చాలామంది. జగన్ ఏ పదవి ఇవ్వట్లేదని ఆయన నేరుగా మోడీ దగ్గరికి వెళ్లారంటూ కొంతమంది ఆరోపిస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడిన మోడీ, మోహన్ బాబు లాంటి వాళ్ళు వస్తే మాత్రం దగ్గర పిలిచి మరీ మాట్లాడారు. 130 కోట్ల మంది జనసముద్రాన్ని దేశాన్ని ఏలుతున్న వ్యక్తి ఎంత ఏ రకమైన మనస్తత్వంతో ఉంటారో అర్థమవుతుంది. మోహన్ బాబు బీజేపీలో చేరాలనుకుంటే అందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో భేటీ అయితే సరిపోతుంది. మోహన్ బాబు కుటుంబం ఈ దేశాని కోసం ఏమైనా త్యాగం చేసిందా? పచ్చి స్వార్థం తప్ప మరేమీ లేదంటూ కొంతమంది తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికారంలో రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. శశికళని ఇబ్బంది పెట్టి కారాగారానికి పంపించినట్టే, తమకు కావాల్సిన వాళ్ళని సీఎం పీఠం పైన కూర్చోబెట్టినట్టుగానే ఆంధ్రాలో కూడా చేస్తారంటూ విపరీతమైన పుకార్లు గుప్పమంటున్నాయి. మోడీ అమిత్ షా తీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ వార్తని అంత సులభంగా కొట్టిపారేయలేని పరిస్థితులు ఉన్నాయి. రీసెంట్గా మహారాష్ట్రలో వీళ్ళు చేసినటువంటి రాజకీయాన్ని గమనించినటువంటి పరిస్థితులు చూస్తే మోడీ షాలు ఏ స్థాయికైనా పడిపోతారని అర్థమవుతుంది. జగన్ పేరుకి 3 రాజధానులు ఉన్నప్పటికీ మొత్తం వైజాగ్లోనే పెట్టుకుంటున్నారనేది పుకారుగా వినిపిస్తోంది. కోస్తాంధ్ర రాయలసీమల్లో తనకు వ్యతిరేకత రాకుండా కర్నూలులో హైకోర్టు అని, అమరావతిలో పాక్షిక అసెంబ్లీ అనే పాట పాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ రాజధాని కారణంగా జనంలో వైకాపా మీద వ్యతిరేకత పతాక స్థాయికి చేరిందని టీడీపీ ఆరోపిస్తోంది. కడప జిల్లా నుంచి చెందినటువంటి తులసిరెడ్డి ఈ మధ్య ఒక మాట అన్నారు, పులివెందులకు చెందినటువంటి వైకాపా కార్యకర్తలు కూడా ఏందన్నా ఇలా చేస్తున్నాడు జగన్ అన్న అన్నారని. వైజాగ్ వెళ్లి రావడం అంటే మాటలా అని ప్రశ్నించారు. టీవీ ఛానల్ రిపీట్లో ఆయన చెప్పిన మాటలు ఇవి. చెన్నై నుంచి హైదరాబాద్కు వెళ్లే సమయంలో తాత్కాలికంగా కర్నూలు అని అనుకున్నారు. ఇప్పుడు అమరావతిలో కుదురుకుంటున్న సమయంలో ఇదేం వ్యవహారం అని తులసిరెడ్డి నేరుగానే ప్రశ్నించారు. అమరావతి కోసం మిగతా జిల్లాల్లో ప్రజలు రోడ్ల మీదకి రావట్లేదంటే దాని అర్థం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్టు కాదని చెప్తున్నారు. అమరావతిలో ఇప్పటికే ఖర్చు పెట్టిన 10,000 కోట్ల రూపాయలు, రైతులకు పరిహారంగా రాష్ట్ర ప్రజలందరూ ఉమ్మడిగా చెల్లించాల్సిన 70,000 కోట్ల రూపాయల పరిహారం గురించి జనం ఆలోచించట్లేదని వైకాపా వాళ్ళు అనుకుంటుంటే అది అమాయకత్వం అంటుంది టీడీపీ. ఈ పరిస్థితుల్లో ఆంధ్రాలో అధికారులను చేజిక్కించుకోవడానికి తగిన సమయం ఆసన్నమైందనే భావన బీజేపీ పెద్దలకు వచ్చారని కొందరు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పైగా జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ అంశం మీద సానుకూల అభిప్రాయం రావట్లేదనే రిపోర్ట్లు బీజేపీ దగ్గర ఉన్నాయట. అందువల్ల వైకాపాని చీరిస్తే ప్రజల్లో బీజేపీ పట్ల పెద్దగా వ్యతిరేకత రాదనే భావనలో ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే జనవరి 10న కోర్టుకి తప్పనిసరిగా రావాలనే ఆదేశాలు కూడా వచ్చాయని కొంతమంది భావిస్తున్నారు. ఒకవేళ 10న కూడా కోర్టుకు రాకపోతే బెయిల్ రద్దు చేయమని సిబిఐ కోరే అవకాశాలు ఉన్నాయని చాలామంది అంటున్నారు. బెయిల్ రద్దు అంటే బీజేపీ రొట్టె విరిగి నేతలో పడ్డట్టే అవుతుందని, ఇదే ఆపరేషన్ బెయిల్ రద్దు మొదలైంది అంటూ టీడీపీ ఒక ప్రచారం నిర్వహిస్తోంది. చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది.